మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాప్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సమానమైన క్రేజ్ ను పొందుతున్నారు. అయితే ఒకప్పుడు కొన్ని క్యారెక్టర్లు చేయడానికి కొంతమంది హీరోయిన్లు సెపరేట్ గా ఉండేవారు అని చెప్పడంలో ఎంత మాత్రం తప్పు లేదు. అప్పటిలో సౌందర్య, రమ్యకృష్ణ, రోజా, మీనా లాంటి వారు అగ్ర హీరోయిన్ గా చాలా కాలం పాటు వెలుగొందిన విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితో కలిసి నటించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో సౌందర్య అగ్ర హీరోయిన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నారు. ఆవిడ ఏ హీరో సినిమాలో నటిస్తే ఆ హీరోకు తగ్గట్టుగా నటించి మెప్పించడం అనేది ఆవిడకు దేవుడిచ్చిన గొప్ప వరం అనే చెప్పాలి. అయితే రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. ఈమె చేసిన మొదటి సినిమాలోనే సెల్వమణి గారిని చూసి ప్రేమించటం మొదలు పెట్టారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల రోజాకి యాక్సిడెంట్ కావటంతో కంప్లీట్ ఒక ఏడాది పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు ఆవిడ సినిమాలు కూడా ఏం చేయలేదు. ఆ సమయంలో ఆవిడ ఫైనాన్షియల్ గా బాగా దెబ్బతిన్నారని చెప్పాలి. అలాగే సెల్వమణి కూడా తను తీసిన సినిమాలు పెద్దగా ఆడకపోవటంతో ఆయన కూడా సరిగ్గా సెటిల్ అవ్వలేదు. దాంతో ఇద్దరూ కలిసి సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయంతో ఎవరి పనుల్లో వారు బిజీగా గడపటం మొదలు పెట్టారు. సెల్వమణి గారు చాలా సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అలాగే రోజా కూడా తెలుగులో చాలా పెద్ద హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అప్పటికే ఆవిడ సెల్వమణిని లవ్ చేయటం వల్ల ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. అలా వారి జీవితం అనేది అలా జరిగిందని రోజా గారు చాలా ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటారు. అయితే రోజాతో పాటు అప్పుడు మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ కూడా చాలా కాలం పాటు హీరోయిన్ గా వెలుగొందారు. ఒకానొక సందర్భంలో అగ్ర హీరోయిన్ గా కూడా ఆవిడ తనదైన మార్క్ నటనతో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా నరసింహ సినిమాలో రజనీకాంత్ తో పోటీ పడి నటించి తన స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. అలా రమ్యకృష్ణ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత తను కూడా దర్శకుడైన కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రమ్యకృష్ణ బాహుబలి లాంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం రోజా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి టీవీ షోల్లో జడ్జిగా చేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ లాంటి షోలో జడ్జిగా చేయటం వలన ఆవిడ చాలా బాగా ఫేమస్ అయ్యారనే చెప్పాలి. అలాగే వైసీపీ పార్టీ తరపున ఎలక్షన్స్ లో పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఎమ్మెల్యేగా కంటిన్యూ చేస్తూనే టీవీ షోలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. అలా రెండు చేతులతో రోజా సంపాదిస్తూ కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటించడానికి రోజా గారు సిద్ధంగా ఉన్నారని ఆమె చాలా సందర్భాల్లో తెలియజేశారు. పొలిటికల్ పార్టీలో కూడా ఎవరైనా తప్పు చేస్తే స్ట్రైట్ గా మాట్లాడి ఫైర్ బ్రాండ్ గా పేరును కూడా సంపాదించుకున్నారు. అలా ఆవిడ సినిమా ప్రస్థానం జరిగింది. అలాగే రాజకీయ ప్రస్థానం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అలాగే బుల్లితెరపై కూడా జడ్జిగా తన జడ్జిమెంట్ తో మనందరినీ అలరిస్తున్నారని చెప్పాలి. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాఫ్.